अरे वो आंध्रा वाला, मेरी भाषा में बोलो। सारा मार्ग का आगे भी ठीक नहीं हुआ, चल निकाल गाड़ी। వీరయ్యా బాగా దెబ్బలు తగిలాయా? దెబ్బలు తగిలాయా? జ్వరం అన్నయ్యా, ఎంత చెప్పినా సముద్రంలోకి వెళ్తానని ఒకటే గొడవ. నువ్వు చెప్తే వింటాడు, చెప్పన్నయ్యా. ఎక్కడ బాబా ఇవ్వండి. మాటిచ్చాను వీరయ్యా. గొప్ప మాట, నువ్వు వెళ్ళకపోతే ఎవరూ లేరా మాణిక్యానికి. అదే కదా, ఒంట్లో బాగాలేదని చెప్పండి. ఆయనకిచ్చిన మాట గురించి కాదు, ఆ పుల్లయ్యగాడి తల్లి చచ్చిపోయింది కదా, దహనం చేయడానికి డబ్బు లేదన్నాడు తల్లి. అందుకని సముద్రానికి వెళ్ళి నువ్వు చేస్తావా? శవాన్ని దహనం చేయడానికి సాయం చేస్తానని మాటిచ్చాడు హుసేన్ భాయి. మాట తప్పడమా? హుసేన్ భాయి మాట తప్పడు. మీరు లోపలికి. నువ్వనేది? ఈసారి సరుకు నేను తీసుకొస్తాను. అన్నయ్య, బాబాని సముద్రానికి వెళ్ళొద్దన్నావు, ఇప్పుడు నువ్వు వెళ్తానంటున్నావే? వద్దు వీరయ్యా, ఈ పాపం నాతోనే పోని. బాబా, ఇది పాపం కాదు. నలుగురిని బతికించేదేది పాపం కాదు. షకిల, బాబా లోపల తీసుకెళ్ళు. ఓ మొదటిసారిగా పనిలోకి వస్తున్నా, నువ్వేం భయపడక, అన్ని నేను చూసుకుంటా. ముందు ఈ ట్యూబ్లు అన్ని ఉప్పు సంచులతో కట్టు. ఉప్పు దేనికి? ఉప్పు సంచులు ట్యూబులతో కట్టరా. ఎన్ని గోన్ సంచులు ఉన్నాయి? అదే ఉప్పు చెప్పాను కదరా. మరి ఏమన్నా ఉప్పు వ్యాపారం చేస్తున్నావా? చెప్పింది చెయ్యి, ఆ ట్యూబులు నా ఉప్పు సంచులు కట్టు. చేతగాని వాళ్ళందరినీ ఈ పనిలో పెడితే ఇలాగే ఉంటుందిలే. అదే తాడు ఎక్కడ ఉందా చూస్తున్నా. తాడక్కడ చూడు.